ఉగాదిని పురస్కరించుకుని పంచాంగ శ్రావణ కార్యక్రమం కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం సభాభవనంలో జరిగింది. ఈ వేడుకల్లో కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ గౌతమి, సాయికాంత్ వర్మ, జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి ఇతర అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. అనంతరం పండితులు రాజేష్ భట్టర్ పంచాంగం వినిపించారు. ఈ ఉగాది శ్రీ శుభకృతనామ తెలుగు సంవత్సరంగా పిలువబడుతోందని, అన్ని శుభాలే కలుగుతాయని పండితులు వివరించారు. గత 2 సంవత్సరాలు అనేక సమస్యలకు ప్రజలు లోనయ్యారని, అనారోగ్యాలకు, ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని, ఈ శ్రీ శుభకృతనామ సంవత్సరం చాలా శుభాలను సూచిస్తోందని, ప్రజలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంతోషంగా జీవనయానం సాగుతోందని పంచాంగం చెబుతుందని పండితులు రాజేష్ భట్టర్ వివరించారు. శబ్దానికే జ్ఞానము విజ్ఞానము అని రెండుగా విభజన అయ్యి విజ్ఞానం అనేటువంటిది మన ఇంద్రియాల ద్వారా ఏదైతే నేరుగా ప్రత్యక్షంగా తెలుసుకోగలమో వాటిని విజ్ఞానం, దాన్ని సైన్స్ అని అంటున్నాం. దాని వలన ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రకృతి మీద, జీవుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని కుసుమ భక్షణమే, వేపపువ్వును తినటమే అందులో సూచించబడింది శాస్త్రీయం. ఒకవేళ అసామర్థ్యంగా తినలేకపోతే స్కాంధక పాటించుకుంటుంది, కొద్దిగా పులుపు శర్కర కలుపుకొని తినమంటుంది. తినలేని అసామర్థ్యం కలిగినటువంటి వారు అంటే ఆ నిమ్మ కుసుమ భక్షణం అంత విశిష్టతగా చెప్పబడుతుంది. కానీ మనం ఉగాది పచ్చడిగా అన్నింటినీ మేళగించుకొని మనం శత్రుజులతో పాటు ఆస్వాదిస్తాం, అది వేరే విషయం. అందులో చెప్తాడు మనిషి అనేటువంటి వాడికి 6 లక్షణాలు ఉన్నవాడు మనిషి అంటాడు. ఏమిటి 6 లక్షణాలు అంటే తల్లి, తండ్రి, గురువు, దైవము, జన్మభూమి.